ఏ క్షణాన ఎవరికి ఏమవుతుందో ఏ రోజు ఏ గండం ఎదురవుతుందో ఊహించగలమా ఈలోపే కలగంటే నిజమనుకోగలమా అన్నట్టు అబ్బా ఏమి చెప్పాలనో ఎట్లా చెప్పాలనో అర్థమైతలేదురా అశ్వరావుపేట నుండి జంగారెడ్డిగూడెంకి వెళ్తున్న బస్సు జల్లేరు వాగులోకి గుంజుకుపోయి బాణ్యాలంగా 8 మంది చచ్చిపోయిరని అనుకొస్తురు గాని ఇంకెంత మంది పాడైపోయిరో ఏం కథ బాణ్యాలంగా జీవించిరు బా రామగోస అయిపోయిందిరా వాళ్ళ బతుకు ఇక వాళ్ళ అరుపులు వాళ్ళ కేకలు వాళ్ళ ఆర్తనాదాలు ¡Cambio de parte!